కురవి మండలం ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపిస్తూ, ప్రజలందరి ఆశీస్సులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, సమయం కొంచెం వెనుక ముందు కావచ్చు కానీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు. మనమే కొంచెం సమన్వయంతో ఉందాం, వచ్చే 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయి, మీరంతా కలిసి ఉండండి, ప్రజలతో కలిసిమెలిసి ఉండండి అని అన్నారు. మన దృష్టిలో ఉంది, ఆయన దృష్టిలో కూడా ఉంది. మీకు అండగా కేశవరావు గారు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఏ సమస్య వచ్చినా వారు నాకు చెప్తుంటారు, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం పరిష్కారం చేసుకుందాం. ఫస్ట్ మీరందరూ కలిసి కట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవతల వ్యక్తులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మనది ఇంకా 20 సంవత్సరాలు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, కాబట్టి వారు కష్టపడుతున్నారు. ఆడ ఖజానా మాత్రం లేదు, మొత్తం సున్నా చేసిపోయిండ్రు, సున్నా కూడా కాదు, ఇంకా మైనస్ అప్పులు చేసిపోయిండు. అప్పులకు వడ్డీ కట్టలేక ఇప్పుడు మన ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి చేసిపోయిండు. అయితే ఈ పాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి లిక్కర్ రేట్లు పెరిగేటి, భూములు 59 GO 58 GO అని చెప్పేసి భూములు మళ్ళా అమ్మే కార్యక్రమం చేసేటోడు, మన ఆస్తులని అమ్మేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి మళ్ళీ ఉన్నాయి కూడా అమ్మేసే పరిస్థితి వచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అందరి దయ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు పేదల మీద ఎలాంటి భారం వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. లిక్కర్ రేట్లు కావచ్చు, లేదంటే భూముల మన రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు కావచ్చు, లేదంటే బస్ ఛార్జీలు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, హౌస్ ట్యాక్సులు కావచ్చు, ఏది పెంచకుండా మీ మీద భారం వేయకుండానే మీకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొంచెం సమయం పట్టవచ్చు, 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, 1 సంవత్సరం పడుతుందా అనే దగ్గర తేడా తప్ప 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. అందులో ఎలాంటి డౌట్ సందేహం అవసరం లేదు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ను ముందు గాడిలో పెట్టి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే పని చేసినాం. మొన్న 5వ తారీఖులోపే జీతాలు పడ్డాయి, ఫస్ట్ టైం 10 సంవత్సరాల తర్వాత. ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సంతోషంగా ఉన్నారు. అవతలలోనికి ఇప్పుడు మళ్ళీ కడుపులో మంట పుడుతుంది, ఇవి రిటర్న్ చేసుకుంటూ పోతే మళ్ళీ మా పార్టీ బతకదేమో అనే